రాష్ట్రంలో ఎన్నో ఒక దగ్గర అధికారం పోకుండా కాపాడుకోవాలి అనే ఒక ఆలోచనతో మాత్రమే వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు వాళ్ళ సొంత కాన్స్టిట్యున్సీలో ఏం చేయలేకపోయినా, మీరు చెప్పినట్టు ఇంజనీరింగ్ కాలేజీ రాకపోయినా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు రాకపోయినా, అక్కడ మెడికల్ కాలేజీ లేకపోయినా, వేరే వ్యవస్థ సంబంధించి ప్రభుత్వం వాళ్ళదే ఉన్నా, మంత్రిగా ఆయనే ఉన్నా, ఆయన సొంత నియోజకవర్గంలో ఏం చేయలేకపోయినా కూడా పక్కన ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో ఇంకో కాన్స్టిట్యున్సీలో మా పార్టీ ఊడిపోకూడదు, మాది అధికారం సరిగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేయటం లేదు అని ప్రజల మధ్య పోతుంది. కాబట్టి నేను ఆడ కూర్చొని ఈడ అన్ని తెప్పిస్తా అని చెప్పేసి ఆడ సంగతులు ఈడ తెలవవు కాబట్టి ఈడ ఏదో మనం చెప్పేసి చేసేద్దాం, సాధించేద్దాం, ఈటెల రాజేందర్ని ఓడగొడదాం. సో ప్రజలంతా మా వైపే ఉన్నారనేది మళ్ళొక్కసారి రాబోయే 2 సంవత్సరాల్లో ఎన్నికలు, మళ్ళీ జనరల్ ఎన్నికలు రాబోతున్నాయి, దాని ముందు మళ్ళొక్కసారి దీన్ని అంతా మాతోటే ఉన్నారని చెప్దాం అనే ఒక ప్రయత్నంలో భాగంగా ఇవాళ హరీష్ రావు వెళ్ళి ఆడ కూర్చొని ఆడ మళ్ళీ చెప్తా ఉన్నారు. అంటే పెద్ద ఆయన అంటే కేసీఆర్ ఆయన ఏదైతే చెప్పుకుంటా వస్తున్నాడో రాష్ట్ర ప్రజలకు, ఆయన స్కూలే కదా, ఆయనతో పాటు ఉన్న మనిషే కదా, ఆయన మంత్రివర్గంలో మంత్రే కదా, కాబట్టి డెఫినెట్గా నాయకుడు ఎట్లుంటాడో ఆ కింద ఉన్నటువంటి నాయకుడు కూడా అదే విధంగా ఉండాలి. కాబట్టి ఆయన అదే కోణంలో ఆలోచించుకుంటూ ఈరోజు మళ్ళీ ఈ హుజూరాబాద్ ప్రజల్ని మోసం చేయడానికి ముందు నుంచి ఆయన ఆడ కూర్చొని ఆడ క్యాంప్ వేసుకొని క్యాంప్ రాజకీయం నడిపించుకుంటూ ఇవాళ ఈటెల రాజేందర్ గారిని టార్గెట్ చేసి, భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేసి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. నేను అన్ని కూడా తీసుకొని వస్తా అంటే ఎడ తెచ్చిండ్రు, ఎడ చేసిండ్రు, సొంత నియోజకవర్గంలోనే చేయరు, మాటలు చెప్తారు, అన్ని తీసుకొచ్చి ఇవాళ ఆడొకటి ఆడొకటి దళిత బంధు అంటారు, ఇంకోటి బీసీ సంబంధించినవి అంటారు, ఆడొకటి ఆడొకటి చేసుకుంటా హుజూరాబాద్ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఈడ చేస్తాము ఆడొకటి ఈడొకటి అంటే అది ఏ పని కాని పని. అందుకోసం ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు, ప్రజలు చూస్తూ ఉన్నారు. నువ్వు ఎన్ని చెప్పినా కూడా ఎన్ని చేసినా కూడా ఈరోజు ప్రజలు మాట వినేటటువంటి పరిస్థితి లేదు.